ఎలా అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మనము మన ఛానల్లో ప్రెగ్నెన్సీ సమయంలో చాలామంది కలలు అనేవి వస్తాయి కదా, సో ఏ కలలు వస్తే ఎవరు పుడతారు అనేసి అడుగుతూ ఉన్నారండి కామెంట్లో. సో అసలు ఈ ప్రెగ్నెన్సీలో కలలు వస్తే నిజంగానే కలలను బట్టి మనం జెండర్ అనేది డిసైడ్ చేయొచ్చా, సో నాకు ఎలాంటి కలలు అనేవి ప్రెగ్నెన్సీలో వచ్చాయి అనేది ఈరోజు మనం వీడియో ద్వారా తెలుసుకుందాము. సో జస్ట్ ఇది ఒక ఇన్ఫర్మేషన్ వీడియో మాత్రమేనండి. సో దీనిని బట్టి మనకు జెండర్ అనేది కరెక్ట్ అవుతుంది లేదంటే ఇలాగే పుడతారు అని ఏమీ లేదు, జస్ట్ అడుగుతున్నారు కాబట్టి వీడియో చేయడం అనేది జరుగుతుంది. సో ముందు ప్రెగ్నెన్సీ టైంలో నాకు వచ్చిన కలలు ఏమిటి అంటే, సో ఇలాగే జరగాలని లేదండి, జస్ట్ నాకు వచ్చినవి మాత్రం షేర్ చేస్తున్నాను. సో కొంతమందిని కనుక్కున్నాను, అవి కూడా మీకు షేర్ చేస్తాను. బట్ కలలు అనేవి అందరికీ వస్తాయని రూల్ ఏమీ లేదండి, బట్ నాకైతే కలలు అనేవి చాలానే వచ్చాయి. సో ఇప్పుడు చెప్తానండి ఏంటి అంటే, జస్ట్ నేను కన్సీవ్ అవ్వకముందే నాకు ఏంటంటే ఒక టెంపుల్లో అయ్యప్ప స్వామి మీద భోజనాలు పెడుతూ ఉంటే భోజనం అనేది నేను కడుపు నిండా తింటున్నట్టు నాకు కల అనేది వచ్చింది. కలలోనే నేను కడుపు నిండా భోజనం అనేది తింటూ ఉన్నానన్నమాట. సో అలా జరిగిన తర్వాత నాకు పీరియడ్ మిస్ అయింది, నేను కన్సీవ్ అవ్వడం జరిగింది. సో ఇలా వచ్చింది భోజనం తిన్నట్లు అని అనుకున్నాను, ఓహో అందుకేనేమో అనుకున్నాను. జస్ట్ తర్వాత కన్సీవ్ అవ్వడం అనేది జరిగింది. ఇక తర్వాత కన్సీవ్ అయిన తర్వాత నేను ప్రెగ్నెంట్ అని తెలిసిన తర్వాత కూడా నాకేంటంటే కళ్ళు బాగా ఆకలి వేసేదండి. అంటే నాకు వామిటింగ్స్ కారణంగా నేను నార్మల్ టైంలో అంత ఫుడ్ అనేది ఎక్కువ తీసుకునేది లేకపోయేదాన్ని, అయితే కళ్ళు మాత్రం బాగా ఆకలి వేస్తూ అన్నీ ఏవో కడుపు నిండా తినేస్తున్నట్లు కళ అనేది వచ్చేది. చెట్టుకున్న జాంకాయలు కోసుకొని తినేసినట్టు కళ వచ్చేది, మామిడికాయలు కోసుకొని తింటున్నట్టు కళ వచ్చేది, ఇంకా బాగా నాన్ వెజ్ కూడా తింటున్నట్టు కళ అనేది వచ్చేదండి. బాగా స్పైసీగా తినాలి, బిర్యానీ తిన్నట్టు, చికెన్ ఫ్రై అట్లా ఏవో తింటున్నట్టు బాగా కళ్ళు అనేవి వచ్చాయి. సో నార్మల్ టైంలో డే టైంలో ఏం ఫుడ్ చూసినా వామిటింగ్ వచ్చేది, అసలు ఫుడ్ అనేది తినలేకపోయాం. బట్ కళ్ళలో మాత్రం బాగా కడుపు నిండా తింటున్నట్టు బాగా ఆకలి వేస్తూ ఉంటూ ఉండేది నా కళ్ళలో. సో ఇక ఫుడ్ విషయానికైతే ఇవేనండి, నాకు ఎక్కువ ఫ్రూట్స్ అవి కనిపించేవి, నాన్ వెజ్ ఐటమ్స్ అనేవి ఎక్కువగా తినాలి అనే కోరిక అనేది బాగా ఉండేది మనకు. అందులోనూ ఫస్ట్ 5 నెలలు అయితే ఈ కోరిక అనేది చాలా ఎక్కువగా ఉండేదండి. మేబీ డే టైం అనేది ఫుడ్ సరిగా తీసుకోలేకపోవడం వల్ల, ఆకలి వల్ల అలా అనిపించేదో ఏమిటో తెలీదు, బట్ ఈ కళ అనేది అయితే వచ్చేది. ఇక మళ్ళీ దానితో పాటు ఏంటంటే నాకు 7th మంత్ 8th మంత్ అలా వచ్చిన తర్వాత పాప పుట్టినట్లు కళ అనేది వచ్చిందండి. సో ఇది నిజం, ఒక పాప పుట్టినట్లు, ఒక పింక్ కలర్ ఏదో గౌన్ వేసినట్లు నాకు ఇప్పటికీ గుర్తు. సో ఇలా అయితే కళ అనేది వచ్చింది. అలాగే బాగా నీళ్లు తాగుతున్నట్టు కూడా కళ అనేది వచ్చేదండి. బాగా నిద్రలోనే బాగా దాహంగా ఉన్నట్టు, అంటే మనం ఆ టైంలో కూల్ డ్రింక్స్ కానీ ఐస్ క్రీమ్స్ లాంటివి తీసుకోం కదా, బట్ అవే బాగా తింటున్నట్టు, బాగా చల్లగా తపనగా తాగుతున్నట్లు అట్లా కళ అనేది నాకు వచ్చేది. తర్వాత దేవుడి విషయానికి వస్తే నాకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉంటారు కదా, సో ఆయన రూపాలు అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉండేవండి ప్రెగ్నెన్సీలో. ఖచ్చితంగా నాకు ఎప్పుడో ఒకరోజు కనిపించకుండా ఉండేటి, కానీ వీక్లీ 3 or 4 times నాకు ఎప్పుడు కూడా కనిపిస్తూ ఉండేవి. సో అలాగే ఒకసారి అయితే బాగా పులిహోర అనేది బాగా కడుపు నిండా తింటున్నట్లు వచ్చిందండి. అలాగే నార్మల్గా దోశ పల్లీ చట్నీ ఉంటుంది కదా, షాప్లో అమ్ముతూ ఉంటారు, సో అవి తింటున్నట్టు ఒకసారి కళ అనేది వచ్చింది. ఒకసారి గోంగూర పచ్చడి ఉంటుంది కదా, అది బాగా తింటున్నట్టు వచ్చేదండి. అయితే మోస్ట్లీ నాకేంటంటే ఎక్కువగా రైస్ ఐటమ్ అనేది బాగా ఎక్కువగా తింటున్నట్లు కళ అనేది వచ్చేది. అలాగే ఈ ఫ్రూట్స్ కానీ వెజ్జీస్ కానీ ఎక్కువగా తింటున్నట్లు కళ అనేది వచ్చేదండి. నాన్ వెజ్లో అయితే బాగా ఈ మసాలా ఐటమ్స్ బాగా తినాలనే కోరిక అనేది ఎక్కువగా ఉండేది. సో ఇక అయితే కొంతమందిని నేను అడగడం జరిగిందండి, అంటే మా రిలేటివ్స్ని కానీ కొంతమంది తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని అడగడం జరిగింది. వాళ్ళు చెప్పింది ఏమిటి అంటే ఒక్కొక్కరు ఒక్కోలా చెప్పారండి, సో అందరికీ ఒకేలాగా లేదది, ఒకరికి ఇలా జరిగితే ఒకరికి అలా జరుగుతూ ఉంది. అయితే కొంతమంది ఏంటంటే శారీసు మనకి ఎవరైనా ఇచ్చినట్లు వచ్చినా, ఫ్లవర్స్ లాంటివి ఎవరైనా మనకి ఇచ్చినట్లు వస్తే మనకు పాప పుడుతుంది అని చెప్పారు. అరటిపళ్ళు కానీ మామిడి పళ్ళు కానీ ఇటువంటివి ఉంటాయి కదా, జామకాయలు కానీ గుమ్మడికాయలు కానీ కొబ్బరికాయ కానీ ఇటువంటివి ఎవరైనా మనకి ఇచ్చినట్లు వస్తే మనకు అవి బాబు పుడతాడు అనేసి కూడా చెప్పారండి. అలాగే కొంతమంది అయితే రివర్స్లో చెప్పారు, కొంతమంది అయితే ఇలా చెప్పారు. బట్ ఎక్కువ మోస్ట్లీ ఒక 10 మందిని కనుక్కుంటే ఒక 7 మంది మాత్రము ఈ విధంగా చెప్పారండి, మిగిలిన 3 మాత్రం రివర్స్లో చెప్పారు. అలాగే చాలామంది ఏంటంటే మనకు పాప పుట్టినట్లు కళ వస్తే వాళ్ళకి బాబు పుట్టినట్టు వచ్చిందని, అలాగే బాబు పుట్టిన వాళ్ళకి ఏంటంటే పాప పుట్టినట్లు కళ అనేది వచ్చిందని చెప్పారు. బట్ నాకు అది నిజమైంది, పాప పుట్టినట్టు నాకు కళ వచ్చింది, బట్ నాకైతే బాబు పుట్టాడు. సో ఆ విధంగా అనమాట. సో అలాగే మా ఫ్రెండ్స్కి అయితే వాళ్ళకి కళ్ళలో ఫ్లవర్స్ అనేది ఇవ్వడం జరిగింది,
జరిగింది. సో అలా ఇచ్చినప్పుడు వాళ్ళకి పాప అనేది పుట్టింది అనేసి చెప్పారండి. కొంతమందికి డ్రెస్సెస్ ఇవ్వడం జరిగిందని, కొంతమంది చేతికి గాజులు నిండా వేసుకున్నామని, సో ఇటువంటి వాళ్ళకి పాప అనేది పుట్టింది అనేసి చెప్పారండి. సో అలాగే కొంతమందికి కళ్ళలో స్వీట్స్ అనేవి ఎక్కువగా కనిపించేవంట, ఎవరైనా స్వీట్లు ఇస్తున్నట్టు అవి బాగా కనిపించాయంట. సో వాళ్ళకి కూడా పాప అనేది ఎక్కువగా పుట్టడం అనేది జరిగిందండి. అయితే మరొక విషయం అండి, సో ఇది మీకు సిల్లీగా అనిపించవచ్చు బట్ ఇది వాస్తవం. ఏంటంటే నాకు తల్లో పేలు అనేవి అస్సలు ఉండవు, అయితే ప్రెగ్నెన్సీ టైంలో మాత్రం వన్స్ కన్సీవ్ అయిన తర్వాత నుంచి నాకు తల్లో బాగా పేలు అనేవి ఎక్కువగా పట్టేసాయండి. డెలివరీ అయిన తర్వాత అవి ఆటోమేటిక్గా తగ్గిపోయాయి, బట్ ప్రెగ్నెన్సీలో మాత్రం చాలా పేలు అనేవి బాగా పట్టేసి ఉన్నాయి. సో అలా పట్టినా కూడా బాబు అనేసి అన్నారు. సో నేనైతే లేదులే, నా కల్లో పాప వచ్చింది కదా అని అనుకున్నాను, బట్ లాస్ట్కి బాబు అనేదే పుట్టాడు. అయితే అప్పుడు కొంతమంది చెప్పారు పేన్తో ఒకటి చేస్తే బాబా పాప అని తెలుస్తుంది అని చెప్పాను, నేను ఇప్పుడు చెప్తాను. బట్ నేనైతే చెయ్యలేదండి, అది ఆ టైంలో పేలును అలా చంపడం తప్పు కదా అనేసి నేను చేయలేదు. నా పేలు తీసినా కూడా నేను చంపేదాన్ని కాదండి, ఎవరొకరికి ఇచ్చేసేదాన్ని చంపమని, లేదంటే వదిలేసేవాళ్ళమే. సో ఏం చెప్పారంటే, నార్మల్గా మన తల్లో ఎవరైతే ప్రెగ్నెంట్ ఉంటారో వాళ్ళ తల్లో పేను అనేది తీసుకొని ఆ పేను మీద కొంచెం ఇసుకు ఉంటుంది కదా, ఆ ఇసుకుని కొంచెం వేసినట్లయితే అది పైనుంచి స్ట్రైట్గా కనుక అంటే పైకి ఎక్కి, ఇప్పుడు ఆ ఇసుకని మీరు ఒక కుప్పలాగా వేస్తారు కదా, సో అది పైకి వచ్చిందనుకోండి బాబు అని అన్నారు, లేదంటే కింద నుంచే సైడ్కి వెళ్ళిపోతే పాప అనేసి అంటారండి. సో నేనైతే చెయ్యలేదు బట్ మా వదినికి అలా చేశారు, తనకి పైకే వచ్చింది స్ట్రైట్గా. సో తనకైతే ఫస్ట్ టైం బాబు అనేదే పుట్టాడు, బట్ సెకండ్ టైం చేసినప్పుడు ఏంటంటే సైడ్కి అనేది వెళ్ళింది, పాపే పుట్టిందండి. బట్ నేనైతే చెయ్యలేదు, వాళ్ళు చేశారు కాబట్టి చెప్తున్నాను అంతే. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోండి, లేదంటే లేదు. సో అడిగారు కాబట్టి వీడియో అనేది చేయడం జరుగుతుంది. అయితే ఇంకొకటి అండి, కొంతమంది చెప్పిన విషయం ఏంటంటే మీకు 9వ నెల పడిపోయిన తర్వాత, 9వ నెల అంటే మనకు 9 నెలలు నిండక ముందే ఒక 2 వారాలు అలా గడిచిన తర్వాత పెయిన్స్ వచ్చేసి డెలివరీ కానీ అయిపోయినట్లయితే, త్వరగా డెలివరీ అయిపోతే మోస్ట్లీ బాబు అనేదే పుడతారంటండి. నొప్పులు 9 నెలలు నిండిపోయినా మనకు నొప్పులు రాకపోతే పాప అనేది పుడుతుంది అనేసి చెప్పారండి. సో ఇది ఎంతవరకు నిజమనేది నాకు తెలీదు, బట్ పెద్దవాళ్ళు చెప్పింది మాత్రం నేను చెప్తున్నానండి అంతే. సో అలాగే మనకు కలలో ఎవరైనా మనకు ఫుడ్ అనేది తినిపిస్తున్నట్లు వస్తాయి, ఇప్పుడు సపోజ్ స్వీట్ కానీ భోజనం కానీ ఉంటుంది కదా, అది వేరే వాళ్ళు మనకు తినిపిస్తున్నట్లు కనుక వస్తే మనకు బాబు అనేది పుడతారు అని చెప్తారండి. సో అదే మన చేత్తో, అంటే మన చేత్తో అనేది వేరే వాళ్ళకి ఇస్తున్నట్లు, వేరే వాళ్ళకి పెడుతున్నట్లు అట్లా కనుక కలొచ్చింది అనుకోండి, అప్పుడు ఎక్కువ శాతము పాప అనేది పుడుతుంది అనేసి కూడా చెప్పారు. సో ఏదైనా మనకు, నాకు తెలిసి ప్రెగ్నెన్సీ టైంలోనే కాదు, నార్మల్గా అయినా సరే మనకు, మనం బాగా డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయినట్లయితే మనకు అంత కలలు అనేవి రావండి, మనం డిస్టర్బ్గా పడుకుంటాం కదా. సో అటువంటప్పుడు ఈ కలలు వస్తాయి అనేసి మనకు సైంటిఫిక్గా కూడా రీజన్స్ అనేవి ఉన్నాయి కదా. సో బాగా అలసిపోయి మనం బాగా డీప్లోకి వెళ్ళిపోతే మనకు కలలు అనేవి రావంట. సో నార్మల్గా మనము అలా లెగుస్తూ పడుకుంటుంటే కళ్ళు అనేవి ఎక్కువగా వస్తాయి. సో దీన్ని బట్టి చూస్తే ప్రెగ్నెన్సీలో మనము లెగుస్తూ పడుకుంటూ అలా ఉంటాం కాబట్టే మనకు డ్రీమ్స్ వస్తాయి అనేసి నేనైతే అనుకుంటాను. సో వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి, అలాగే కొత్త వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.